హరే శ్రీనివాస, మనం సేవించుకుంటున్నటువంటి ఈ క్షేత్రం పేరు వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము. దీనికే మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అని పేరు. ఆది సుబ్రహ్మణ్యం వచ్చేసి కుక్కే క్షేత్రము, మధ్య సుబ్రహ్మణ్యం వచ్చేసి ఇది, అంత్య సుబ్రహ్మణ్యం వచ్చేసి నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రము. ఈ యొక్క క్షేత్ర మహాత్యము, స్వామి ఇక్కడ వెలిసిన విధానము గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందున్న వీడియోను పూర్తిగా చూడగలరు. ఈ క్షేత్ర స్థల మహాత్యం గురించి ఈ రకంగా ఉంది. పూర్వం ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్తాడనమాట. అయితే కైలాస ద్వారం వద్ద ఉన్నటువంటి షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఆరు ముఖాలు ఉన్నటువంటి వాడు కదా, ఈ చతుర్ముఖుడికి నేనెందుకు నమస్కరించాలా, నాకు ఆరు ముఖాలు ఉన్నాయి కదా అని చెప్పి బ్రహ్మకు నమస్కరించాడు. తనకంటే పెద్దోడు కదా, వయసులో కానీ అనుభవంలో కానీ, లేదు నేను నమస్కరించను, నేనే ఈయన కంటే గొప్ప అనుకునేసి షణ్ముఖుడు అట్లానే ఉండిపోతాడనమాట. తర్వాత బ్రహ్మ పైకి వెళ్ళి శివపార్వతులతో మాట్లాడి వాళ్ళు దర్శనం చేసుకుని మనసులో బాధపడతాడు. వాళ్ళకి చెప్పడు, ఈ పిల్లవాడు నాకు మర్యాద లేదు, ఇంకా వీళ్ళే ఇట్లున్నారంటే, అంటే దేవతలే ఇట్లున్నారంటే మానవులు ఏం మర్యాదిస్తారు మాకు అని చెప్పి బాధపడతాడు బ్రహ్మదేవుడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు కైలాసం నుంచి వెళ్తున్న సమయంలో పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామిని పిలిపిస్తాడనమాట. పిలిచి పార్వతీదేవి సమక్షంలో తాను చేసినటువంటి తప్పుకు, అంటే పెద్దవాళ్లను గౌరవించకపోవడం అన్నది తప్పు, పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వకపోవడం అన్నది తప్పు, మానవుల విషయంలోనే అది తప్పైనప్పుడు దేవతలకు ఇంకా ఎక్కువ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన శాస్త్రం, మన ధర్మశాస్త్రం వేరు, వాళ్ళ ధర్మశాస్త్రం వేరు, మన దానికంటే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది దేవతలది. అందుకు గాను సుబ్రహ్మణ్యుడిని కైలాసం నుంచి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసి ఆ యొక్క బ్రహ్మను అగౌరవపరిచిన అందుకు వచ్చిన దోషాన్ని పరిహరించుకొని తిరిగి కైలాస ప్రవేశించయ్యి అని చెప్పి పరమేశ్వరుడు కైలాసం నుంచి పంపించేస్తాడు సుబ్రహ్మణ్యుడిని. పరమశివుడి యొక్క ఆజ్ఞకు కట్టుబడినటువంటి సుబ్రహ్మణ్యుడు కైలాసంలో నుంచి వస్తూ అంటే కైలాసంలోనే సర్పరూపం ధరించి భూలోకానికి వస్తాడనమాట ఆయన. ఆ సందర్భంలోనే సుబ్రహ్మణ్యుడికి సర్పరూపం వచ్చింది ఫస్ట్. అలా వచ్చినటువంటి సుబ్రహ్మణ్యుడు భూలోకంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పాపగ్ని నది తీరం అనమాట ఇది, ఇక్కడికి పాపగ్ని నది దగ్గరే చిక్బళ్ళాపూర్లో వస్తుంది అది. ఆ పాపగ్ని తీర ప్రాంతమైన ఘటికాచలం అనే ఈ ప్రాంతానికి వస్తాడు. ఘటికాచలం తమిళనాడులో కూడా ఉంది అది, ఇది రెండొకటి కాదు. తమిళనాడులో ఉన్న ఘటికాచలానికి షోలింగర్ అని పేరు, ఈ ఘటికాచలం వేరు, ఆ ఘటికాచలం వేరు. ఈ ఘటికాచలానికి వస్తారనమాట. సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసరికి ఇక్కడ ఘటికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. మరి ఇక్కడ జనాలందరినీ కూడా చాలా బాధలు పెడతా ఉంటే వీళ్ళు భరించలేక స్వామికి మొరపెట్టుకుంటారనమాట సుబ్రహ్మణ్యుడికి. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తారంటే ఆ ఘటికాసురుడిని సంహరించి ఈ జనాలందరికీ కూడా శాంతం కలిగిస్తారనమాట. అందుకు ఘటికాసురుడు చనిపోతూ సుబ్రహ్మణ్యుని రెండు వరాలు అడుగుతాడు. ఒకటి ఏమంటే తను మరణించిన ప్రదేశంలోనే ఆలయం నిర్మాణం జరిగి తన కొలువు ఉండాల, ఎవరు సుబ్రహ్మణ్యమూర్తి, తర్వాత తన పేరు మీదనే ఇది ఘాటి అన్నటువంటి పేరు రావాలని కోరుకుంటాడనమాట ఘటికాసురుడు. ఆ రకంగా ఈ క్షేత్రానికి ఘాటి అన్న పేరు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువైనారనమాట ఘటికాసుర వద్ద తర్వాత. అలా ఈ ఘాటి ప్రాంతానికి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడనే తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే గరుత్మంతుడికి నాగులకు సర్పాలకు ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. నాగులు సర్పాలు రెండు కూడా దేవతాజాతికి చెందినవే కానీ రెండొకటి కాదు. నాగులు అంటే అనంతుడి నుంచి వచ్చినవి అవి, ఈ సర్పాలు కూడా అనంతుడి నుంచి వచ్చినవే, కానీ నాగజాతికి అనంతుడు మూలపురుషుడైతే సర్పాలకు వాసుకి మూలపురుషుడు అనమాట. ఆ రకంగా వాళ్లకు ఈ గరుత్మంతుడికి బ్యాచ్ వారు జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క యుద్ధంలో ఈ నాగులు గరుత్మంతుడి శక్తి ధాటికి తట్టుకోలేక సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి శరణు కోరుకుంటారు. స్వామి మమ్మల్ని గరుడు బారి నుంచి రక్షించి మమ్మల్ని గరుత్మంతుడికి మాకు సంధి చేకూర్చు అని చెప్పి చెప్తారనమాట ఎవరు, నాగులు సర్పాలు అందరూ కూడా సుబ్రహ్మణ్యుడికి. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తాడంటే ఈ గరుత్మంతుడు విష్ణువాహనం, ఆయన ఆయన ఎవరి ఆధీనంలో ఉంటాడంటే నారాయణుడి ఆధీనంలోనే ఉంటాడు, తప్పితే ఎవరి మాట వినిపించుకోడు ఆయన. ఆ రకంగా ఇప్పుడు వీళ్ళకు సంధి చేయమని నన్ను అడుగుతున్నారు, నేను చెప్పినా గరుత్మంతుడు వినడు కాబట్టి ముందు నాకు తపస్సు చేసుకోవడానికి స్థలం చూపించండి అని కోరుకుంటాడనమాట సుబ్రహ్మణ్యుడు ఈ నాగులని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేముండే పుట్టలోనే తపస్సు చేయి స్వామి అని చెప్తారనమాట. ఆ రకంగా సుబ్రహ్మణ్యుడు పుట్టలో ఉండి సుబ్రహ్మణ్యుడి దగ్గర నాగులు ఉన్నప్పుడు గరుత్మంతుడు ఏమీ అనడు వాళ్ళని, ఊరికే ఉంటాడు. అయితే ఈయన తపస్సు చేస్తూ ఉంటాడు ఎవరు, సుబ్రహ్మణ్యుడు. ఈయన తపస్సుకు ఫలితంగా లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామికి సాక్షాత్కరిస్తాడనమాట. అంటే సుబ్రహ్మణ్యుడు ఈ ప్రాంతానికి వచ్చి బ్రహ్మను అపహాస్యం చేసిన దోష నివృత్తి కొరకు నరసింహ మంత్రానుష్ఠానం చేసినారనమాట ఇక్కడ. ఆ రకంగా నరసింహస్వామి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి దర్శనమిచ్చి సుబ్రహ్మణ్యుడికి శాశ్వతంగా, అంటే ఇటు
మానుషులు అదే అప్రాకృతమైన దేవతా స్వరూపంలోనూ అటు సర్ప రూపంలోనూ రెండిటిగా ఉండి పూజలు అందుకునేటువంటి వరాన్ని ప్రసాదించి అంతేకాకుండా సుబ్రహ్మణ్యుడి కోరిక మేరకు గరుత్మంతుడికి వీళ్లకు ఈ సర్పాలకు నాగులకు ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా తొలగించి వాళ్ళు ఈయన జోలికి రాకూడదు ఈయన వాళ్ళ జోలికి రాకూడదు అన్నటువంటి ఒక ఒప్పందాన్ని నరసింహస్వామి ఈ ప్రాంతంలో ఏర్పరిచినారన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ఘాటిలో సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి ఇద్దరు ఒకటే ప్రాంతంలోనే కొలువై ఉంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుణ్ణి సంహరించిన ప్రదేశంలోనే వాల్మీకంలోనే సహజ స్వయంభూ వాల్మీకి రూపంలో అంటే స్వయంభూ పుట్టనే ఇక్కడ ప్రధానమైన దైవము. ఆ పుట్టనే ఏమైందంటే అది యుగాల తరబడి ఇది పూజలు అందుకొని మనకు సైన్స్లో ఫాజిల్స్ అని చెప్తారనమాట, శిలాజాలు అంటారు వాటిని తెలుగులో. ఆ ఫాజిల్ లాగా మారిపోయిందనమాట, సహజ సిద్ధమైన ఫాజిల్. అది మోల్టెన్ రాక్ అంటారు, అంటే గడ్డ కట్టిపోయిన మట్టిని మోల్టెన్ రాక్ అంటారనమాట. ఆ రకంగా గడ్డ కట్టిపోయింది పుట్ట. ఆ పుట్టలోనే ముందు వైపు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చేసి ఉంటారు గర్భాలయంలో, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి చేసి ఉంటారనమాట. ఇది వచ్చేసి నరసింహ సుబ్రహ్మణ్య క్షేత్రం, ఈ ఘాటి క్షేత్రం. సైన్స్లో ఫాజిల్స్ అని చెప్తారనమాట, శిలాజాలు అంటారు వాటిని తెలుగులో. ఆ ఫాజిల్ లాగా మారిపోయిందనమాట, సహజ సిద్ధమైన ఫాజిల్. అది మోల్టెన్ రాక్ అంటారు, అంటే గడ్డ కట్టిపోయిన మట్టిని మోల్టెన్ రాక్ అంటారనమాట. ఆ రకంగా గడ్డ కట్టిపోయింది పుట్ట. ఆ పుట్టలోనే ముందు వైపు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చేసి ఉంటారు గర్భాలయంలో, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి చేసి ఉంటారనమాట. ఇది వచ్చేసి నరసింహ సుబ్రహ్మణ్య క్షేత్రం, ఈ ఘాటి క్షేత్రం. వచ్చేసి సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహం చేసిన యొక్క దోష నివృత్తి చేసిన కారణంగా నరసింహస్వామి యొక్క క్షేత్రమైంది. ఘటికాసురుణ్ణి సంహారం చేసి లోకానికి శాంతి ఇచ్చిన కారణంగా ఇది సుబ్రహ్మణ్య క్షేత్రము అయింది. ఇట్లా వైష్ణవులకైతే ఇది నరసింహక్షేత్రం, శైవులకైతే సుబ్రహ్మణ్య క్షేత్రం. శివకేశవాభేదం పాటించే వాళ్ళకి ఇది సుబ్రహ్మణ్య నరసింహక్షేత్రంగానైనా అనుకోవచ్చు, నరసింహ సుబ్రహ్మణ్య క్షేత్రంగానైనా కానీ అనుకోవచ్చు. ఆ రకంగా ముందు సుబ్రహ్మణ్యుడు వెనకల నరసింహస్వామి ఒకే గర్భాలయంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇది జరిగింది చాలా సంవత్సరాల కింద జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్థల పురాణం, ఈ కథ అంతా కూడా, ఈ స్వామి వెలుగులోకి ఎట్లా వచ్చినారు ఏమి అన్నది తెలుసుకుందాం. అలాగా ఒకే గర్భాలయంలో నరసింహమూర్తి సుబ్రహ్మణ్యమూర్తి సాన్నిధ్యం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పూజలు ఏమీ లేకుండా, అంటే స్వామి పుట్ట కదా ఫస్ట్లో వెలిసింది, ఆ పుట్ట కాబట్టి ఎవరికి తెలియకోకుండా అట్లానే నిక్షిప్తమైపోయి ఉన్నారన్నమాట ఈ ప్రాంతంలో. ఇది అప్పుడు అడవి ప్రాంతం, ఇప్పుడు కూడా వెనకల వైపు కొంచెం అడవి ఉంది అటు వెళ్తే. ఆ అటవి ప్రాంతంలో ఉండిపోయినారు. ఒకసారి ఏమవుతుందంటే ఇటువైపుగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి యశ్వంతరావు అని చెప్పేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడనమాట. ఆ స్వామి ఏ పుట్టలో అయితే ఉన్నారో అక్కడ ఒక చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చి, నువ్వు తలపెట్టుకొని పడుకున్న దగ్గరే నేను సన్నిధి చేస్తున్నాను, నేను ఇక్కడ సామంతరాజుకు దగ్గర పోయి ఈ సంగతి చెప్పి నాకు ఆలయాన్ని నిర్మింపజేసి పూజా వ్యవస్థ ఏర్పాటు చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట సుబ్రహ్మణ్యుడు అతనికి. ఆ రకంగా అతను ఏం చేస్తాడంటే అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సామంతరాజు దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి ఆలయ నిర్మాణం చేయిస్తారు. ఆ సామంతరాజు సహాయంతో, మిగిలిన ఇంకా కొంతమంది భక్తుల సహాయంతో ఆలయ నిర్మాణం చేసి స్వామికి ఉత్సవాదులు, నిత్య పూజాదులు, కైంకర్యాదులు చేయిస్తూ ఏర్పాటు చేయిస్తారనమాట. తర్వాత కాలంలో స్వామి తన యొక్క మహిమను ఎట్లా నిరూపించుకున్నారంటే, ఇక్కడ వచ్చి సేవ చేసినటువంటి మండల కాలం ఇక్కడ ఉండి నిత్యం ప్రదక్షిణతో కానీ అభిషేకంతో కానీ ఏదైతే అది స్వామికి సేవ చేసిన వారికి కానీ, స్వామి అభిషేక తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి కానీ కుష్ఠాది మహారోగాలు కూడా తగ్గిపోవడము, జాతివంధ్యులు అంటే పుట్టుకతోనే వాళ్లకు గర్భసంచి ఉండదు, అంటే పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా ఉండవు అసలు, సైన్స్ అంటే డాక్టర్లు కూడా ఏం చేయలేరు ఆ విషయంలో, అటువంటి వాళ్ళకు కూడా సంతానం ప్రసాదించినటువంటి సంఘటనలు, ఎన్నో రకాల మహాత్యాలు నిరూపిస్తూ తన యొక్క ఉనికిని లోకానికి చాటుకున్నాడనమాట ఈ సుబ్రహ్మణ్యమూర్తి. మనకు ఈ యొక్క ఆది సుబ్రహ్మణ్యం, మధ్య సుబ్రహ్మణ్యం, అంత్య సుబ్రహ్మణ్యం ఈ మూడు క్షేత్రాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలోనే దర్శనమిచ్చి పూజ అందుకుంటారు. అది విశేషం. ఆది సుబ్రహ్మణ్యమైన కుక్కేలో కూడా పుట్ట రూపంలో సర్పరూపంలోనే అందుకుంటాడు. ఈ మధ్య సుబ్రహ్మణ్యమైనటువంటి ఈ ఘాటి క్షేత్రంలో అది కూడా పుట్టే ఒకప్పుడు, అయితే ఇప్పుడు అది గట్టిపడిపోయి రాయిగా మారిపోయింది, ఆ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడనమాట. అంత్య సుబ్రహ్మణ్యంలో కూడా నాగలమడక, అంత్య సుబ్రహ్మణ్యం అంటే అంటే అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గరలో ఉంది, అక్కడ కూడా సర్పరూపంలోనే పూజలు అందుకుంటారనమాట. అది ఈ యొక్క మూడు క్షేత్రాలలో ఉన్నటువంటి సారూప్యత. అయితే వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామికి
సర్పరూపం వచ్చింది. శాశ్వతంగా సర్పరూపంలో పూజలు అందుకునేటువంటి వరం వచ్చింది ఈ క్షేత్రంలోనే. ఆ వరం ప్రసాదించింది ఎవరంటే నరసింహమూర్తి కూడా పుట్ట రూపంలో సర్పరూపంలోనే అందుకుంటాడు. ఈ మధ్య సుబ్రహ్మణ్యమయ అయినటువంటి ఈ ఘాటి క్షేత్రంలో అది కూడా పుట్టే ఒకప్పుడు, అయితే ఇప్పుడు అది గట్టిపడిపోయి రాయిగా మారిపోయింది. ఆ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు అనమాట. అంత్య సుబ్రహ్మణ్యంలో కూడా నాగల మనకు అంత్య సుబ్రహ్మణ్యం అంటే అంటే అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గరలో ఉంది అది. అక్కడ కూడా సర్పరూపంలోనే పూజలు అందుకుంటారనమాట. అది ఈ యొక్క మూడు క్షేత్రాలలో ఉన్నటువంటి సారూప్యత. అయితే వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపం వచ్చింది, శాశ్వతంగా సర్పరూపంలో పూజలు అందుకునేటువంటి వరం వచ్చింది ఈ క్షేత్రంలోనే. ఆ వరం ప్రసాదించింది ఎవరంటే నరసింహమూర్తి. ఈ క్షేత్రంలో ఆయనకు ప్రసాదించినారనమాట. ఇక్కడ నరసింహమూర్తి సుబ్రహ్మణ్యమూర్తి ఇద్దరూ సన్నిధి చేసి ఉన్న కారణంగా ఇది ఇటు సుబ్రహ్మణ్య క్షేత్రంగా సుబ్రహ్మణ్య ఉపాసకులకు, అటు నరసింహక్షేత్రంగా నరసింహ ఉపాసకులకు చాలా ప్రశస్తిగా ఉంది ఈ యొక్క ఘాటి క్షేత్రం అన్నది. ఈ యొక్క క్షేత్రంలో నిత్యము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనకు దేవాలయంలో దర్శనం అందుబాటులో ఉంటుంది. మామూలు రోజులలో అయితే పొద్దున్న 8:30 అభిషేకం ఉంటుంది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు ఇక్కడ స్వామికి చాలా విశేషం, ప్రీతి అని చెప్తారు. ఆ 3 రోజులలో 10:30 ఆ సందర్భంలో ఉంటుంది అభిషేకం. ఈ యొక్క క్షేత్రానికి మనము ఎట్లా చేరుకోవచ్చు అంటే బెంగళూరు నుంచి దొడ్డబల్లాపూర్ అని చెప్పి, ఆ దొడ్డబల్లాపూర్కి చాలా బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి దొడ్డబల్లాపూర్, చిక్బల్లాపూర్ కాదు, మళ్ళీ రెండు పేర్లు ఇంచుమించు ఒకటే ఉంటే మనం కన్ఫ్యూజ్ కావచ్చు. చిక్బల్లాపూర్ కాదు, దొడ్డబల్లాపురం అని పిలుస్తారు. ఆ దొడ్డబల్లాపూర్కు బస్సులో వచ్చి దొడ్డబల్లాపూర్ బస్టాండ్ నుంచి ఘాటీకి ఇప్పుడు బస్సులు ఉన్నాయి. ఒకప్పుడు అయితే బస్సులు లేవు ఈ క్షేత్రానికి, ఆటోలలో వచ్చేవాళ్ళం అప్పట్లో, అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు కర్ణాటక కేఎస్ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. బిఎంటీసీ అంటే బెంగళూరు మెట్రో, అదే వాళ్ళు నడిపే సిటీ బస్సులు, ఈ రెండు కూడా ఉన్నాయి ఈ ఘాటి క్షేత్రానికి. ఆదివారం, మంగళవారం మీకు ఫ్రీక్వెంట్గా బస్సులు దొరుకుతాయి. మిగిలిన రోజులలో కొంచెం వెయిటింగ్ ఉంటుంది. ఆ రోజులు మిగిలిన రోజులలో రావాలనుకునే వాళ్ళు ఓన్ వెహికల్స్లో అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఆదివారం కానీ మంగళవారం కానీ వచ్చి దర్శనం అయినా చేసుకోవచ్చు. చివరిగా మనం ఇప్పుడున్న ఈ ప్రాంతం వచ్చేసి ఇది నాగవనం అని పిలుస్తారు. అంటే ఇది కుక్కేలోనే ఉంది, సారీ ఘాటీలోనే ఉంది. ఈ యొక్క ప్రధాన దేవాలయానికి వెనకలు వస్తుంది. ఏమి ఈ ప్రత్యేకత అంటే నాగరాజు సంచారం చేస్తారని చెప్తారనమాట. ఇటువైపు రాత్రిపూట 100లో 1000లో నాగశిలలు ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి, నరసింహస్వామికి ఇద్దరికీ తత్సమాన ప్రాధాన్యత ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి అయితే మార్గశిర మాసం మొదలుకొని మాఘమాసం దాకా ప్రతి షష్ఠికి ఉత్సవం జరుగుతుంది. తిరునాళ రథోత్సవం చేస్తారు. అందులో మాఘషష్ఠి అన్నది చాలా ముఖ్యం. మాఘమాసంలో వచ్చే షష్ఠి, మాఘమాసం అంతా అంటే శివరాత్రి దాకా కూడా జనాలు బాగా వస్తారంట ఇక్కడికి ఈ స్వామి దర్శనానికి సేవించుకోవడానికి. నరసింహస్వామి కూడా ఉన్న కారణంగా వైశాఖ మాసంలో నరసింహ జయంతి, అంతేకాకుండా ప్రతి నిత్యం వచ్చే స్వాతి నక్షత్రానికి కూడా ఇక్కడ స్వామికి విశేషంగా సేవ చేస్తున్నారనమాట నరసింహస్వామికి. ఇదండి ఘాటి క్షేత్రం యొక్క మహాత్యము, ఘాటి క్షేత్రం యొక్క గొప్పతనము. దీనికి నరసింహ సుబ్రహ్మణ్య క్షేత్రం అని, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అని పేరు. అందరూ కూడా అవకాశం చూసుకొని, వీలు చూసుకొని వచ్చి దర్శించుకోండి. లేదు ఇటువైపు వచ్చినప్పుడైనా మేము దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఆ రకంగానైనా దర్శించుకోండి. అయితే ఇది నరసింహోపాసకులకు, ఇటు సుబ్రహ్మణ్య ఉపాసకులకు ఇద్దరికీ తత్సమానంగా ప్రాధాన్యత ఉన్నటువంటి స్థలం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా రండి. అందరికీ కూడా స్వామి తన యొక్క దర్శన భాగ్యాన్ని, సన్నిధిని ప్రసాదించి అనుగ్రహించాలని నేను అందరి తరఫున భగవంతుని కోరుకుంటున్నాను. ఈ యొక్క క్షేత్రంలో మీకు వేలల్లో నాగశిలలు ఇక్కడే కాదు, ఊరంతా కూడా ఎక్కడ చూసినా కనిపిస్తాయి. బస్టాండ్లో కూడా ఉన్నాయి, బస్సులు ఎక్కే దగ్గర ఉన్నాయి, బస్సులు దిగే దగ్గర ఉన్నాయి. అంటే నాగదోష పరిహారం కోసం భక్తులు చేసిన శిలలన్నీ కూడా ఈ రకంగా పెట్టి వాటికి రక్షణిస్తూ ఉన్నారనమాట దేవాలయం వాళ్ళు. అందరికీ కూడా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ అందరి తరఫున స్వామికి నమస్కరిస్తూ, మా వీడియోలు చూసేవాళ్ళు దయచేసి లైక్ చేసి, మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించగలిగితే మేము మరిన్ని వీడియోలు మీకు అందించగలం. ప్రోత్సహించకపోయినా మేము అందించగలం, కానీ మా ధర్మం కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి భగవత్ కార్యంగా భావించి మేమేం అడగట్లేదు మిమ్మల్ని, జస్ట్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగితే అందరికీ కూడా మరిన్ని అద్భుతమైన అరుదైన క్షేత్రాలను ఆ శ్రీహరి వాయు గురువుల అనుగ్రహం వల్ల, శ్రీ సుబ్రహ్మణ్యుడికి అంతర్యామియగు నరసింహదేవుడి అనుగ్రహం వల్ల తప్పకుండా మేము అందించగలమని మనవి చేసుకుంటూ, స్వస్తి. హరే శ్రీనివాస. శ్రీ సుబ్రహ్మణ్య నరసింహ అర్పణ వస్తు.